హాయ్ గైస్, దిస్ ఇస్ చండీ. యూ వాచింగ్ చండీ టెక్ టూల్స్. భయ్య, ఈ వీడియోలో వచ్చేసి మనం ఫోటో ఎడిటింగ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భయ్య జల్దీ జల్దీ వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకొని వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు అయితే నోటిఫికేషన్ వస్తే మీరు చూడొచ్చు. అండ్ గైస్, ఇగో ఇక్కడైతే మీ పక్కన స్క్రీన్ మీద చూడొచ్చు ఇలాంటి ఒక కార్తో రియల్గా మనం ఫోటో దిగినట్టు ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ గైస్, జల్దీ జల్దీ ఈ వీడియోకి అయితే లైక్ చేసాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దీనికైతే నేను చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను గైస్ ఈ కాన్సెప్ట్ కోసం. అయితే ఎస్ ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. మీరు నాకైతే వాచ్ అవర్స్ అయితే రావట్లేదు అండ్ గైస్ వ్యూస్ కూడా రావట్లేదు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని గైస్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ ఉంటాయి, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కింద నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది, వెంటనే వాళ్ళు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక మీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లింక్స్ డౌన్లోడ్ చేసుకో. సో గైస్, ఫస్ట్ ఏమో మన బ్యాక్గ్రౌండ్ అయితే మనం పిక్సార్ట్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేద్దాం. గైస్, నేనైతే ప్రతి ఒక్క ఎడిటింగ్ అయితే నేను పిక్సార్ట్లో అయితే చేశాను. సో ఇప్పుడు దీన్ని పిక్సార్ట్లో పంపిద్దాం, షేర్ చేసేసి పిక్సార్ట్లో అయితే సెండ్ చేసేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ మనం పిక్సార్ట్ అప్లికేషన్లోకి వచ్చేసాక టూల్స్లోకి వెళ్ళేసి భయ్య కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. మనం కాంట్రాస్ట్లోకి వెళ్ళేసి కొంచెం పెంచేయండి అండ్ క్లారిటీ కూడా కొంచెం పెంచేయండి. అండ్ ఇక్కడ హైలైట్స్ ఉందిగా కొంచెం డిక్రీజ్ చేసేయండి అండ్ షాడోస్ని కూడా డిక్రీజ్ చేసేసి టెంపరేచర్ మైనస్ చేసేయండి. సో గైస్, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక మన మోడల్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. నేనైతే ఫస్టే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. సో గైస్, నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొన్న మోడల్ని అయితే యాడ్ చేసుకున్నా. సో గైస్, కొంచెం డిక్రీజ్ చేసేద్దాం సైజ్ అండ్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే గైస్, సెట్ అయిపోయింది. బయ సెట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. మనం దీనిలో కాంట్రాస్ట్ని కొంచెం పెంచేసి క్లారిటీని కూడా కొంచెం పెంచేయండి అండ్ హైలైట్స్ని కొంచెం డిక్రీజ్ చేసేదండి, షాడోస్ని కూడా. ఇప్పుడు మన టెంపరేచర్ని కూడా కొంచెం డిక్రీజ్ చేసేయండి. సెట్ అయిపోయింది. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మన టీ షర్ట్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏది ఓకే ఈ బ్రౌన్ కలర్ని అయితే సెట్ చేసుకుందాం. సో గైస్, ఇలా అయిపోయాక మన ఫేస్ మీద ఉన్న లేదా మన హెయిర్ మీద కలర్ అయితే ఉంటుంది దాన్ని అయితే రబ్ చేసుకోండి గైస్, కాళ్ళ మీద ఇంకా చేయి మీద. ఓకే, కొంచెం ఇక్కడ పోయింది. ఓకే గైస్, సెట్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కింద రిఫ్లెక్షన్ రావాలంటే మనం ఈమె దీన్ని అయితే డూప్లికేట్ చేసుకొని తర్వాత ఫ్లిప్ చేసి కిందకి ఓ ఇలా చేసేయండి భయ్య. కరెక్ట్ మన కాల్ కింద నుంచి వచ్చేటట్టు చూసుకోండి గైస్, కొంచెం డిక్రీజ్ చేసేద్దాం. ఓకే గైస్, ఓకే సెట్ అయిపోయింది. కొంచెం డిక్రీజ్ చేసేద్దాం సైజ్. తర్వాత ఉపాసిటీ తగ్గించేసేసి ఎరేజర్ టూల్కి వెళ్ళేసి మన స్లిప్పర్స్ మీద ఉన్న దాన్ని అయితే ఎరేజ్ చేసేయండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం ఉపాసిటీ తక్కువ చేసేయండి భయ్య. అరౌండ్ 29-30 పెట్టుకోండి, కరెక్ట్ సెట్ అయిపోతుంది. 25-29 పెట్టుకోండి భయ్య, కరెక్ట్ సెట్ అయిపోతుంది. తర్వాత ఏం లేదు గైస్, సింపుల్గా డన్ చేసేసి ఇప్పుడైతే మనం ఒక సోఫా పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. అది కూడా నా డిస్క్రిప్షన్లో ఉంటుంది భయ్య, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం సోఫా. సో గైస్, సోఫా వచ్చేసింది ఇక్కడ. కొంచెం సైజ్ పెంచేసి మనం కరెక్ట్ కాలు దాని మీదకి వచ్చేటట్టు. ఓకే గైస్, సెట్ అయిపోయింది. తర్వాత దీనికి కూడా రిఫ్లెక్షన్ రావాలిగా, దాన్ని కూడా డూప్లికేట్ చేసేసి ఫ్లిప్ కిందికి చేసేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు ఉపాసిటీ తగ్గించేస్తే అయిపోద్ది గైస్, మనం రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం కొంచెం సెట్ చేసుకుందాం. కొంచెం ఓకే గైస్, సెట్ అయిపోయింది. కొంచెం ఉపాసిటీ కొంచెం తగ్గించేసేద్దాం. అండ్ ఎరేజర్ టూల్కి వెళ్ళేసి ఇక్కడైతే ఇలా ఎరేజ్ చేసేయండి భయ్య. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ హార్డ్నెస్ తగ్గించేసేసి ఒకటి ఉపాసిటీ కొంచెం పెంచేసి ఇలా అయితే ఎరేజ్ చేసేయండి. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేయండి గైస్. ఇచ్చేసాక మనం మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం ఎరేజర్లోకి వెళ్ళేసి. కాంట్రాస్ట్ని కొంచెం పెంచేయండి గైస్ అండ్ క్లారిటీని కూడా పెంచేయండి అండ్ సాచురేషన్ కొంచెం పెంచేసి ఎరేజర్లోకి వెళ్ళేసి రీస్టోర్లోకి వెళ్ళేసి హార్డ్నెస్ కొంచెం చేసేసి ఫేస్ మీద అయితే ఇలా అప్లై చేసేయండి. ఓకే గైస్, మనం ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ మనం టిక్ మార్క్ ఇచ్చేద్దాం. ఇప్పుడు డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు లాస్ట్ మనం ఫినిషింగ్ టచ్ అయితే మనం లైట్ రూమ్లో అయితే ఇద్దాం. సో గైస్ మనం ఇప్పుడు లైట్ రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు అయితే మనం ఫస్ట్ కలర్స్లోకి వెళ్ళేసి
సాచురేషన్ కొంచెం పెంచేసి వైబ్రేషన్ తగ్గించేయండి. బాగా వైబ్రేషన్ తగ్గేసి ఏమవుతుందంటే సాచురేషన్ పెంచినప్పుడు మన స్కిన్ మీద అయితే ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది, వైబ్రేషన్ తగ్గేసి అది ఆరెంజ్ కలర్ పోతాయి. అండ్ దీన్ని కొంచెం పెంచేసి అండ్ మనం టెంపరేచర్ని కొంచెం డిక్రీజ్ చేసేద్దాం. అండ్ గైస్ ఇప్పుడు లైట్స్లోకి వచ్చేద్దాం. లైట్స్లోకి వచ్చేసి కాంట్రాస్ట్ కొంచెం పెంచేసి అండ్ హైలైట్స్ని తగ్గించేసేయండి. అండ్ షాడోస్ని పెంచేసి షాడోస్ని అరౌండ్ 10-11 పెంచేసి అండ్ వైట్ని కూడా పెంచండి భయ్యా. అండ్ బ్లాక్ని డిక్రీజ్ చేసేయండి గైస్. ఇప్పుడు మనం మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్స్లో మనం ఇది క్లారిటీ అయితే పెంచండి గైస్, కొంచెం పెంచేయండి క్లారిటీ. క్లారిటీ పెంచేశాక ఇప్పుడు వింటేజ్ ఏమో కొంచెం ఇలా చేసేయండి, కాస్త లుక్ అయితే వస్తుంది మన ఇమేజ్కి. అండ్ గైస్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళేసి షార్పింగ్ పెంచేయండి కొంచెం, అరౌండ్ 60 చేసేయండి. అండ్ మాస్కింగ్ అండ్ నాయిస్ రిడక్షన్ డీటెయిల్స్ కాంట్రాస్ట్ అండ్ స్మూతింగ్ అయితే 100% చేసేయండి. సో గైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన పిక్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనం ఏంటిదంటే ఇక్కడ హీలింగ్ సెలెక్టివ్ టూల్కి వెళ్ళేసి సో గైస్ సెలెక్టివ్ టూల్కి వెళ్ళేసి ఓ ఇలా ట్రాన్జెండర్ చేసుకుని. అండ్ గైస్ ఇప్పుడు మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి క్లారిటీ పెంచేయండి అండ్ టెంపరేచర్ని డిక్రీజ్ చేసేయండి కొంచెం. సో గైస్ టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక మనం ఇప్పుడు కలర్స్లోకి వెళ్ళేసి మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. అండ్ గైస్ వెనకాల మనకు రెడ్ కలర్ కాదు కదా, మీకు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకుని. అండ్ గైస్ నేనైతే ఆరెంజ్ రెడ్ ఇంకా తిక్కువ అయితే చేస్తున్నాను రెడ్. సో గైస్ వెనకాల మనకు కార్ అయితే వేరే కలర్లోకి అయితే వచ్చేసింది. అండ్ గైస్ ఇప్పుడు మనం షర్ట్ కలర్ బ్రౌన్ ఉంది కదా, చేంజ్ చేసేద్దాం మన షర్ట్ కలర్ కూడా. సో గైస్ ఆల్మోస్ట్ అయితే మన ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ గైస్ ఇప్పుడు డన్ చేసేద్దాం. డన్ చేసేసి ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి సెలెక్టివ్ ఇక్కడ స్ప్లిట్ టోన్ ఉంటుంది భయ్యా, దాన్ని క్లిక్ చేసేసి మన హైలైట్స్నేమో ఓ ఈ బ్లూ కలర్ దగ్గర అయితే చేసుకున్నా. షాడోస్నేమో ఓ ఇలా ఉంచేయండి భయ్యా. సో గైస్ ఇప్పుడైతే మనకు చూడండి మొత్తం అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది, సేమ్ మనం ఫోటో దిగినట్టే ఉంటుంది. సో గైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనది అయిపోయింది. ఇప్పుడు డన్ క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేసేసి ఇప్పుడు సేవ్ డివైస్ గైస్ అయిపోయింది. గైస్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి భయ్యా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళని కూడా. అండ్ థ్యాంక్ యూ అండ్ జై హింద్ అండ్ బాయ్ బాయ్.